ఒకరోజట ఒకడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు చెప్పులు లేవు ప్రభువా, చెప్పులు ఈ ప్రభువా, చెప్పులు ఈ ప్రభువా అని అంటే దేవుడు చెప్పులు ఇచ్చాడట. చెప్పులు ఇస్తే కుదురుగా ఉండొచ్చుగా, ఎదురుగుండా పాపం ఇంకొక ఆయన ఉన్నాడట, ఆయన చూపించుకోవాలిగా, బెదరో చూసావా నా చెప్పులు అని చెప్పి వెళ్ళి చూపిద్దామని వెళ్తే ఎదురుగుండా ఉన్న ఆయనేమో చక్కగా బూట్లు పాలిష్ చేస్తున్నాడు. ఏం పాలిష్ చేస్తున్నాడు? మంచి నెగనెగలాడుతూ ఉంది బూట్లు. నేను చెప్పులు చూపిద్దామని చెప్పి వెళ్తే బూట్లు పాలిష్ చేస్తున్నాడు ఏమిటి? నేను చెప్పులు అడిగితే దేవుడు అడిగి బూట్లు ఇచ్చాడు ఏమిటి? లాభం లేదు. ప్రభువా నాకు సైకిల్ ఈ ప్రభువా, ఎందుకని వాడికి సైకిల్ లేదు మాట, నాకు సైకిల్ ఈ ప్రభువా అని ప్రార్థన చేశాడు. చక్కని సైకిల్ దేవుడు ఇచ్చాడు. ఆ సైకిల్ బయట తీసుకొస్తూ ఎదురుగుండున్న అతను చూపించాలి, బ్రదరో దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అని చెప్దామని బయటికి తీసుకొస్తూ ఉంటే ఎదురుగుండా వాడేమో చక్కగా బైక్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇదేమిటి, నేను సైకిల్ అడిగితే దేవుడు వాడికి బైక్ ఇచ్చాడేమిటి? లాభం లేదు. నీకేనా బైకు, నాకొద్దా అని చెప్పి, ప్రభువా నాకు సైకిల్ ఇమ్మంటే సైకిల్ ఇచ్చావు కానీ వాడికి ఎందుకు బైక్ ఇచ్చావు? ఏ నీకెందుకు వాడికి బైక్ ఇస్తే? అయితే నాకు కూడా బైక్ ఈ ప్రభువా. సరే దేవుడు కనికరించి ఈయనకు కూడా బైక్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాలి ఏమని, బ్రదరో నీకే కాదు బైకు, నాకు బైక్ ఉందని చెప్పి ఆ బైక్ తీసుకొస్తా ఉంటే ఎదురుగుండా ఆయన చక్కగా కారు క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. వీడికి ఏం అర్థం కాల, ఇదేమిటి, నేను చెప్పులు అడితే వాడికేమో బూట్లా, సైకిల్ అడితే వాడికేమో బైకా, బైక్ అడితే వాడికి కారా, నేనేం అడుగుతుంటే వాడికి రెట్టింపా? అర్థమైంది నాకు. ఒకరోజు మోకాల మీద పడి, ప్రభువా నాకు రెండు కళ్ళు ఎందుకు ఇచ్చావు? ప్రభువా ఒక కంటితో చూడగలుగుతున్నాను, ఒక కంటితో చదవగలుగుతున్నాను, రెండు కళ్ళు ఎందుకు ప్రభువా? ఒక కన్ను తీసేసావు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి వెంటనే కళ్ళు తీసేశాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఒక కన్ను కనిపించట్లా, ఆహా చూసుకున్నాడు కనిపించట్లా. ఇప్పుడు బయటికి వెళ్తే అర్థమైపోయింది, నాకు ఒక కన్ను పోయిందంటే వాడికి రెండు కళ్ళు పోయి ఉంటాయి, పీడ విరిగిపోతే. ఒక కన్నుతోనే బయటకు వస్తూ ఎదురుగుండా ఉన్నవాడికి రెండు కళ్ళు పోయి ఉంటాయని చెప్పి వచ్చి బెదరో అనబోతే వాడు చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటా కూర్చున్నాడు. ఎందుకు కోరాడు బైకు? కావాల్సి వచ్చా? కాదు, ఎదురుగుండా ఉన్నవాడికి ఉందంట. ఎందుకు కోరాడు సైకిల్? కావాల్సి వచ్చా? ఎదురుగుండా ఉన్నవాడికంట. ఎందుకు కోరాడు బూట్లు? కావాల్సి వచ్చా? ఎదురుగుండా ఉన్నవాడికి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, అడుగుతున్నాను, నువ్వు ఏదైనా ప్రభు సందుకు వచ్చి అడుగుతున్నప్పుడు నిజంగా నీకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నావా, లేదా నీ భోగం కొరకో, నీ స్వార్థం కొరకో, నీ గొప్పతనం కొరకో, నిన్ను హెచ్చించుకోవడం కొరకో, నీ గురించి డబ్బా కొట్టుకోవడం కొరకో, దేని కొరకు కోరుతున్నావు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు, మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, సుఖపడ్డానికి అడుగుతున్నారు, సౌఖ్యాల కోసం అడుగుతున్నారు. వాస్తవంగా అది అవసరము లేనే లేదు. ఎంతమంది భోగాలకు పోయి, ఎంతమంది దంభములకు పోయి, అవసరం లేకపోయినా కారు కొనాలి కారు కొనాలని చెప్పి అప్పుల్లో కూరుకుపోయి ఆఖరికి సుఖము సంతోషాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నీకు నిజంగా బంగారం అవసరంలా, కానీ నీ భర్తను అస్తమాను శోధించి 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 ఏమైనా సరే ఆ 4 కాసులు లేక 5 కాసులు బంగారం, ఆ చైన్ ఉండాల్సిందే. అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు నీకు ఆ కోరిక? పక్కింటి అడుగుంది. ఈరోజు నువ్వు ఏదైనా కోరుతున్నప్పుడు అడుగుతున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా నీకున్న అవసరాన్ని బట్టి కోరుతున్నావా? దయచేసి అయితే విను, నా ప్రభువు నీ కోరికలు తీర్చడు, కానీ నీకున్న ప్రతి అవసరము తీర్చేటటువంటి మంచి దేవుడు.